షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట అధ్యక్షులు కాటమల చెన్నకేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు ప్రకాశం జిల్లా కొడకలమెట్ల మండలం కొడకలమెట్లలో ఉన్న ఎస్సీ వస్తీ గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ పిల్లలకి మెనూ ప్రకారం సక్రమంగా పెట్టడం లేదని వరుసగా న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. మంచినీరు లేదు, బోర్ వాటర్ తో అనారోగ్యాలతో పిల్లలు కడుపులు మారుస్తూ అల్లాడుతున్న సందర్భం కళ్లతో చూడటం జరిగింది. ఈ విషయాలు పిల్లలు బయటికి వారికి ఎవరికి వారు చెప్పినా కూడా పిల్లలు వర్కర్స్ వార్డెన్ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పిల్లలతో పనులు చేపించడం, పిల్లలతో ఊడిపించడం, రూమ్లు క్లీన్ చేపించడం, వార్డెన్ కి వర్కర్స్ కి అవసరమైన బీడీలు సిగరెట్లు తెప్పించుకుంటూ పిల్లలకు చదువు లేకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వెంటనే ప్రైవేటు వసతి గృహాన్ని ఇంకొక చోటికి మార్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ను నరసింహారావును సస్పెండ్ చేయాలని, అక్కడ ఉన్న వర్కర్స్ ను అక్కడి నుంచి బదిలీ చేయాలన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం ఎస్సీ హాస్టల్కు వెళ్ళడం జరిగింది. ఆ హాస్టల్ గురించి గత నెల నుంచి పేపర్ న్యూస్ పేపర్లో వరుసగా పిల్లలకు మెను ప్రకారం అన్నం పెట్టడం లేదు, కడుపులు కాలుతున్నాయి, చదువుకోలేటాని పరిస్థితి ఏర్పడిందని చెప్పి పేపర్లు రావటము, ఈరోజు నా అసోసియేషన్ తరపు నుంచి ఆ వసతి గృహానికి విజిట్కి వెళ్ళటము, ఉదయం 7:30కే బ్రేక్ఫాస్ట్కు టయానికి వెళ్ళటము, అక్కడ చూస్తే కనీసం పిల్లలకి కడుపు నిండా టిఫిన్ కూడా పెట్టని పరిస్థితిలో అక్కడ ఉన్న వార్డెన్ కానీ సిబ్బంది కానీ చాలా అన్యాయాల అక్రమాలకు గురవుతున్నట్టు మేము గమనించాం. అయితే మెనూ ప్రకారం, మెనూ చార్ట్ ప్రకారము ఒక్క పూట కూడా వాళ్ళకు కడుపు నిండిన పెట్టిన పరిస్థితి లేదు. అక్కడ వార్డెన్ను ప్రశ్నించగా వార్డెన్ను ప్రతి విషయానికి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకు దిక్కులేని పిల్లల్లాగా ఉంటారు. అక్కడ వర్కర్స్ ముగ్గురు ఉండగా ముగ్గురు కూడా డ్యూటీకి రాకపోవడం అక్కడ మేము కళ్ళతో చూశాం. వార్డెన్ కూడా బై లక్ ఈరోజు వచ్చాడని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఉదయం నుంచి మెనూ ప్రకారము గుడ్డు ఇవ్వాల్సింది కూడా ఈరోజు ఇవ్వాల్సిన గుడ్డు కూడా